జర మూతులకు ముక్కులకు మాస్కులు కట్టుకోండి మందుల అస్సలు తిరగకుండ్రి ఊకూకే చేతులకు శానిటైజర్ రుద్దుర్రి సల్లటి బీర్లు దాగాకుండా జరా ఎట్లనన్నా ఈల్ చేసుకొని కషాయం దాగు అలవాటు పెయిల పేయిల తాకత్తుకుంటానికి కోడి కూర గుమ్ముండ్రీ పానం కంటే ఏది ఎక్కువ కాదు దగ్గర పట్ల దావకనాల బెడ్లు ఆక్సిజన్ బుడ్లు ఉన్నాయా లేవా చూసుకొని పెట్టుకుంటే మంచిది ఏహే ఆప ఆపు ఏదో కరోనా ఊరికొస్తున్నట్టే జాగ్రత్తలు చెప్పబడుతు అని అంటుర్రా జీవే మనకు తెలియదు కాని మన నడుమనే ఉన్నదట అది కూడా రేపు రువ్వాడి చూపిస్తుందట నిజములా అరేవా పరేడ్ గ్రౌండ్ లో జెండా వందన పండుగ చేస్తానికి కరోనా అడ్డం వస్తుందట మన సర్కార్ కు కొద్దు హైకోర్టు కే చెప్పారు తెలంగాణ గొప్ప సీక్రెట్ అసలు ముచ్చట ఏంటంటే చెబ్బి జనవరి కోసం పరేడ్ గ్రౌండ్ లో గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తే గవర్నర్ జెండా ఎగిరేయాలి అటు ఇంకా పరేడ్ నడుస్తుంది ఎన్కెళ్ళు ఉన్న రూలు అయితే ఈ నడుమ గవర్నర్ గల్సుడు పిలుసుడు బంద్ చేసిర్రు కదా అతనే జాతీయ జెండా ఎగిరేసే కార్యానికి కూడా దూరం ఉండాలని డిసైడ్ చేసిండ్రు ఏదో ఒకటి వంక చెప్పాలి కాబట్టి ఎన్నడో చౌక వీక్న కరోనాను వంక చూపిస్తే గిదైన తారీఖు ఒకళ్ళు కోర్టుకు పోయి అనరో కరోనా నా మా హైకోర్టులో కూడా పండుగ చేస్తాము దేశం అంతా చేస్తారు ఏడలేదు ఈడనే వైరస్ ఉన్న దాని క్వశ్చన్ చేసింది కోర్టు అవన్నీ నడవయి సర్కార్ తరఫున ఇవ్వాల్సిందే పరడు ఉండాల్సిందే చూస్తానికి పబ్లిక్ కు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని ఆర్డర్ చేసింది స్టేట్ సంబంధించి పబ్లిక్ ఫంక్షన్ మాదిరిగా చేయాలని గతంలో చేసినటువంటి స్థాయిలో బీఫీటింగ్ మేనర్ అంటే ఆ స్థాయికి తగ్గకుండా చేయాలని చెప్పి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఎందుకైనా మంచిదని రాజభవన్ లో ఆల్రెడీ చేయాల్సిన ఉన్నారు పొద్దుగాల గవర్నర్ మేడం జెండా ఎగిరేస్తుంది కానీ గవర్నమెంట్ చూడాలి ఐదు లక్షల మందితోటి కరోనా కళ్ళు మూసుకోవచ్చునా నెలకోటి జిల్లాలో ముఖ్యమంత్రి గారు మీటింగ్లు పెడుతుంటే వైరస్ ఈడ ముసుకొని వండుకున్నదో ఎలక్షన్ల ర్యాలీలు తీసుకుంటే వెళ్ళిపోయి ఎప్పుడు రావచ్చునా ఇంకో ఇరవై రోజులైతే ఇదే పరేడ్ గ్రౌండ్ లో కేసీఆర్ సార్ పబ్లిక్ మీటింగ్ ఉంది కరోనా రాకుంటే ఎవరు కాలడం పెడతారో మా రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవాలు జరపండి అని ప్రజలు న్యాయస్థానానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంత పెద్ద దేశంలో నూట నలభై కోట్ల మందిలా ఎవ్వలి కనబడని కరోనా ఒక కారు గుర్తో అది కూడా గొప్పగా జెండా పండుగ చేద్దామంటేనే కనబడుతుందంటే కంటి వెలుగు పథకంలో పక్కా టెస్టులు పో